Happy welcome to Ananda Academy of Education. Differential equations cheptunnamu. The differential equations meeda idi 18th lecture number 18th. Ee differential equations ki solutions ela kanukovali enti anedi chustunnam. First order and first degree differential equations. Prathama parimana ekaghata avakalana samikaranam. ఈ ప్రథమ పరిమాణ ఏకఘాత అవకలన సమీకరణాల మీద ఒక 10 సమ్స్ ఇచ్చాం. దాని ప్రాబ్లం సెట్ 1 గా తీసుకున్నాము. ఫైవ్ సమ్స్ ఆల్రెడీ వీ హావ్ డన్. నౌ దిస్ ఈస్ ద సిక్స్త్ సమ్. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ 3 ఇంటు ఈ పవర్ ఎక్స్ ట్యాన్ వై డిఎక్స్ ప్లస్ 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ సీకెన్ స్క్వేర్ వై డివై ఈక్వల్ 0. ఇది ఇచ్చిన సమ్. సొల్యూషన్ రాస్తే ఇక్కడ డివైలన్నీ డివైలు వై ఫంక్షన్స్ అన్ని కూడా ఒక ప్రక్కన ఎక్స్లు డిఎక్స్లన్నీ ఒక ప్రక్క తీసుకెళ్తాం. సపరేట్ అవుతాయి. ఇక్కడ విభజనీయ చరరాశులన్నీ కూడా సపరేట్ అవుతాయి. మనకి లెఫ్ట్ సైడ్ జనరల్గా ఏంటంటే డివైని లెఫ్ట్ సైడ్ ఉంచుతాం, రైట్ సైడ్ ఏమో డిఎక్స్ని ఉంచుతాం. కాబట్టి లెఫ్ట్ సైడ్ 1 మైనస్ e power x into secant square y dy equal to then taking to right side 3 minus 3 into e power x tan y dx 1 minus e power x into secant square y dy equal to right side both minus of minus 3 into e power x tan y dx. This implies secant square y by tan y dy. Y functions అన్ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాం, x functions అన్ని రైట్ సైడ్ తీసుకెళ్తాం. మైనస్ 3 e పవర్ x బై 1 మైనస్ e power x dx. ఇక్కడున్న tan y ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం కదా. ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్, ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ y బై tan y dy ఈక్వల్ టు 3 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x బై e పవర్ x మైనస్ 1 dx. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేసి అనుకోండి, e పవర్ x మైనస్ వన్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి ఒక కాన్స్టెంట్ని యాడ్ చేస్తాం, c1. ఇప్పుడు చూడండి, tan y యొక్క డెరివేటివ్ సీకెన్ స్క్వేర్ y, e పవర్ x మైనస్ వన్ యొక్క డెరివేటివ్ e పవర్ x వస్తుంది. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే e పవర్ x వస్తుంది. tan y ని డిఫరెన్షియేషన్ చేస్తే సీకెన్ స్క్వేర్ y వస్తుంది. కాబట్టి ఫార్ములేటి మనకి ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ సీకెన్స్ కు వై బై ట్యాన్ వై డివై, ట్యాన్ వై యొక్క డెరివేటివ్ సీకెన్స్ వైది కాబట్టి ఇక్కడ ఏమైంది తీసుకోవచ్చు డైరెక్ట్గా మనం లాగ్ ట్యాన్ వై అవుతుంది. లాగ్ ట్యాన్ వై ఈక్వల్ టు 3 into log e power x minus 1 plus c1. అంటే ఇక్కడ వచ్చిన సొల్యూషన్ అంతా కూడా లాగ్స్లో ఉంది కదా, లాగ్స్లో ఉంది కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ కూడా మనం లాగ్ సి అని చెప్పి తీసుకోవచ్చు. లాగ్ సి దిస్ ఈక్వల్ టు లాగ్ e power x minus 1 హోల్ క్యూబ్ ప్లస్ లాగ్ సి, దిస్ ఈక్వల్ టు లాగ్ c into e power x minus 1 whole cube. ఇదేంటి log tan y. Log tan y equal to log c into e power x minus 1 whole cube. ఇప్పుడు లాగ్స్ కానీ డిలీట్ చేస్తే, లాగ్ తీసేస్తే tan y equal to c into e power x minus 1 whole cube, which is the required solution. అదే కావాల్సిన
अवकल समीकरण एक साधन tan y equal c into e power x minus 1 whole cube. This is the lecture number 18, 6th sum. Next 7th sum, so the